అమ్మ నమస్తే. నమస్తే రేయ. అమ్మ, జంట అరటిపళ్ళు. అరటిపండు మనకి సహజంగా విడివిడిగా చూస్తాము, కొన్ని మాత్రం రెండు కలిసిపోయి ఉంటాయి. అవును. అలాంటి వాటిని తినకూడదు, అలానే ఎవరికి తాంబూలంగా ఇవ్వకూడదు, వాటిని విడదీయకూడదు అని చెప్తూ ఉంటారు. ఈ మూడు విషయాలు నిజమే జయ. ఎందుకు అలా చేయకూడదు? అలా చేయటం వల్ల ఏమైనా అనర్థాలు సంభవించే అవకాశం ఉంటుందా? ఒకటి ఉంటుంది, అంటే శరీర పరంగా ఉంటుంది, అంటే హెల్త్ పరంగా ఉంటుంది. రెండోది సెంటిమెంట్ పరంగా కూడా ఉంటుంది. అంటే మనిషి సెంటిమెంట్స్ లేవని ఏదో మోడర్న్గా చెప్పు తిరగచ్చు, కానీ అది లేకుండా వాళ్ళ లైఫ్ ఏం గడవదు. చెప్పాలి బయటికి అంతే అంతే అంతే. ప్రతి ఒక్కరికి ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. బయటికి చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళు అదే సెంటిమెంట్ని ఫాలో అవుతూ ఉంటారు. ఇప్పుడు ఈ అరటిపండు విషయంలో కూడా అంతే. మనకి మార్కెట్లో ఒక గెల అరటిపండు ఇచ్చేస్తే, ఒక గెల అంటే ఒక డజన్ అరటిపళ్ళు ఇచ్చినప్పుడు అది మనం చూసుకోం లోపల ఎట్లా ఉన్నది ఏంటి అని. జనరల్గా అయితే అటువంటి పళ్ళని చూసుకొని తెచ్చుకోవటమే నయం. అసలు జంట అరటిపండు కలిసి ఉందంటే దాన్ని ఉపయోగించలేము, పారేయలేము. అందుకని అవి తెచ్చుకొని మనం వాడటం వలన ఉండే నష్టాలు ఏమిటంటే, ఫస్ట్ జన్యుపరమైనవి ఉంటాయి, దాంట్లో భేదాలు ఉంటాయి, జన్యుపరమైన లోపాలు ఉంటాయి ఆ పండులో. ఇప్పుడు మనం ఒకటి తిన్న అంటే, కవల పిల్లలు మనం పుడితే విడివిడిగానే పుడతారు. ఒక బేబీ వచ్చిన తర్వాత ఇంకో బేబీ బయటకు వస్తుంది, ఇద్దరు కలిసి లోపల పెరిగినా. ఇవి రెండు అతుక్కుపోయి ఉన్నాయంటే మరి జన్యుపరమైన ఇది ఉన్నట్టే, లోపం ఉన్నట్టేగా. ఆ మధ్య మనకు ఒక కవల పిల్లల్ని చూపించారు, తలలు కలిసిపోయి ఉంటాయి. వీణావాణి, వీణావాణి. ఈ వీణావాణి లాగా ఎన్నాళ్ళు వాళ్ళు బ్రెయిన్ సర్జరీ చేసి చివరికి వాళ్ళు పాపం వెళ్ళిపోయారు. అలాగే ఈ రెండు పళ్ళు కలిసి ఉన్నప్పుడు వీళ్ళల్లో కొంచెం ఆ జన్యుపరమైన భేదాలు ఉన్నాయన్నమాట. అవి ఆ లోపం ఉండటం వల్ల ఏంటంటే ఆ పండుని తినకూడదు. తినాలంటే పైగా అరటిపండుని ఎలా తినాలి మనం? ఆ తక్కువ వచ్చేటప్పుడు ఆ రెండు విడిపోతాయి, కలిసి ఉన్నవి రెండు విడిపోతాయి. మన సంప్రదాయ ప్రకారం జంటని విడదీయకూడదు, ఎక్కడా విడదీయకూడదు. అది పండవని, పక్షవని, ఒక పుట్టవని. పుట్టలో పాములు రెండు కలిసి నృత్యం చేస్తున్నా అది వెళ్ళకూడదంటారు. ఇంకొకటి, దీనికి అర్ధనారీశ్వర తత్వం ఉంది. మనకి ఏదైనానమ్మా జగత పితరవు వందే, వాళ్ళిద్దరు ఏది చెప్పినా శివపార్వతుల దగ్గరికి వెళ్ళాల్సిందే. చుట్టూ ముక్కు వికారీ మళ్ళీ ఇట్లా వచ్చినా శివపార్వతుల దగ్గరికి వెళ్ళాల్సిందే. వాళ్ళ జంట అర్ధనారీశ్వర తత్వం. లక్ష్మీనారాయణులు ఉన్నారు కానీ వాళ్ళకి అర్ధనారీశ్వర తత్వం లేదు, బ్రహ్మా సరస్వతులకి లేదు. వీళ్ళనే జగత పితరవు వందే అన్నాడు కాళిదాసు. ఎందుకన్నాడంటే, వీళ్ళిద్దరూ మొత్తం ప్రపంచానికి ఎందుకు తల్లిదండ్రులు అంటే వీళ్ళని విడదీయలేరు ఎవరు. ఒక కథ కూడా, మొత్తం సృష్టి అంతా కూడా మునిగిపోతే వీళ్ళిద్దరు ఎక్కడ పోవాలి ఎక్కడ పోవాలి, అయ్యో అంతా మునిగిపోయిందంటే కల్పాంతం చివరిలో మొత్తం అంతా కూడా నాశనం, పంచభూతాలు కూడా పోతాయని. ఆ సమయంలో ఎక్కడికి వెళ్ళాలంటే అవిముక్త ప్రదేశం కాశీ ఉంది, అక్కడికి వెళ్దాం. అక్కడ ఏమి జరగదు అన్నాడు. ఎన్ని ప్రళయాలు వచ్చినా కల్పాంత సమయంలో కూడా కాశీ మునిగిపోదు. ఈ జంట ఇద్దరు వెళ్ళి అక్కడ ఉంటారు, శివపార్వతులు ఇద్దరు కాశీ. అందుకే అంత గొప్ప. ఎందుకు జంటగా ఎందుకు వెళ్ళారంటే, విడివిడిగా వెళ్ళొచ్చుగా, నువ్వు వెళ్ళి మిమ్మ వాళ్ళు ఇంట్లో ఉండి నేను కాశీ వెళ్తా అనలా శివుడు. జంటగా కలిసి ఉండాలి, ఉన్నప్పుడు వాళ్ళని విడదీయకూడదు. ఆ అర్ధనారీశ్వర తత్వము ఒక పండులో వచ్చినప్పుడు దాన్ని మనం విడదీయకూడదు. తినడానికి ప్రయత్నిస్తేనేమో దాంట్లో పోషకాహారాలు విడివిడి కొంచెం భిన్నంగా ఉంటాయి. ఇంకా తాంబూలంలో పెట్టి ఇచ్చామనుకోండి, మనం చూసుకోవడం తెలియకో ఇచ్చామనుకోండి, తీసుకున్న వాళ్ళకి చాలా ఇబ్బంది. వాళ్ళు ఏదో నలుగురితో మాట్లాడుతూ తాంబూలం తీసుకుని వస్తారు. ఇంటికి వెళ్ళేసరి దాన్ని విడదీయలేరు, పారేయలేరు. తాంబూలం పెట్టించింది పారేయటానికి సెంటిమెంట్. విడదీయాలంటే విడదీయకూడదు. ఈ అర్ధనారీశ్వర తత్వం అనేది ఒక అరటిపండులో రెండు, అన్ని అరటిపండ్లు అలా రావుగా. ఈ రెండు కవలలు ఎక్కడ మొత్తం 10 గెలలు ఉంటే 2-3 పళ్ళు అట్లా వస్తాయేమో. ఆ రావటం అనేది మనం విడదీయకూడదు అనేటువంటి ఒక సంప్రదాయంతో మనం అవి ఉన్నప్పుడు ఆ పండు తినటము చేయకూడదు, తాంబూలలో ఇవ్వటము చేయకూడదు. ఎందుకంటే దాన్ని విడగొట్టే ప్రయత్నం అసలు చేయకూడదు. ఎందుకంటే దానికి దాంపత్య బంధం చెప్తున్నప్పుడు మనం ఎలా విడగొడతాం అని. అందుకనమ్మా అరటి పండు ఏంటంటే, అసలుకి ఈ అరటి చెట్టు, అరటి పండు ఇవన్నీ కూడా మనకి ప్రతిదీ కూడా. ఇప్పుడు యాపిల్ చెట్టు ఉంది, యాపిల్ కాయ ఉంది అంటే అది భారతీయ సంప్రదాయం ఉంటే వచ్చే ఫలం కాదు కనుక దానికేం కథ లేదు. ఒక జామ ఫలానికి ఉంటుంది, ఒక అరటి ఫలానికి ఉంటుంది. వీటన్నిటి కూడా మనకి కథలు ఉన్నాయి, మంచి మంచి కథలు. ఈ కథలు ఎప్పుడు ఎందుకు చెప్తాడంటే, ఈ సూత మహామునికి ఏం పని పాట లేదా అన్నారు కొంతమంది. ఆయనకి పని పాట లేకపోవడం కాదు, పని పాట లేక తిరిగే జనాల కోసం ఈ కథలు వినమంటున్నాడు. అంటే మనకు ఒక మెసేజ్ ఉంటుంది దాంట్లో. అరటిపండు కూడా కథ ఉంది. ఏది చెప్పండి? ఇది రంభాఫలం అమ్మా, రంభాఫలం అంటారు అరటిపండు. ఎందుకంటారంటే, రంభ అనేది ఇంద్రుడి ఆస్థానంలో ఒక మంచి నర్తకి అత్యద్భుతమైన సౌందర్యవతి. ఆవిడకు ఒక శాపం వచ్చింది. ఎందుకంటే ఈ దేవతలు పాపం ఏదో బై మిస్టేక్ ఎక్కడికో ఏదో చేస్తూ ఉంటారు.
చిన్న చిన్న పొరపాట్లు చేశారు. దేవతలకి మానవ దేహంతో భూలోకాలకి వచ్చి పంచభూతాలతో ఉన్నటువంటి ఆనందాలన్నీ అనుభవిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి శరీర స్పర్శ ఉండదు, వృద్ధాప్యం ఉండదు, ఎప్పుడు యవనంలో ఉంటారు వాళ్ళు. వాళ్ళ విసుగొచ్చేస్తుంది, యూత్ పోయి కొంచెం ఓల్డేజ్ వస్తే బాగుండాలి. లేకపోతే యూత్లో కూడా భూలోకానికి వస్తే ఎంత బాగుంటుందో ఆ చల్లటి పర్వతాలు, ఆ పువ్వులు, ఆ పరిమళాలు, ఇంద్రలోకంలో ఉండే భోగాలు వాళ్ళకి విసుగొచ్చేస్తాయి. అలా ఒక పని చేసింది రంభ, ఒక కథ ఉంది. అప్పుడు ఇంద్రుడు ఆవిడ్ని నువ్వు భూలోకంలో పండుగ పుట్టని చెప్పించేశాడు. చెప్పించేసరికి ఆవిడ భూలోకంలో అరటి పండుగగా జన్మించింది. అంటే అరటి పండు అంటే అరటి చెట్టుగా జన్మించింది, దానికి ఫలం కూడా ఇలా వచ్చింది. ఈ వచ్చినప్పుడు ఈ అరటి పండుని ప్రధానంగా ఏ గుడికి వెళ్ళినా నువ్వు నీకు నిన్ను నైవేద్యం పెట్టకుండా ఏ గుడి ఉండదు, ఏ భక్తుడు ఉండడు అని ఒక వరం ఇచ్చాడు. ఆ కథ ఉందన్నమాట, అందుకని దీన్ని రంభాఫలం అని అంటారు. సో అలా వచ్చిన రంభ ఒక జంట రూపంలో ఉంటే ఆవిడ్ని విడదీస్తే కూడా మరి ఒక దేవత అప్సరస కదా ఆవిడ, ఆపచారం. దేవతా స్త్రీలు ఇక్కడ మానవ రూపంలో వచ్చి తిరుగుతూ ఉంటారు, మనకు కనిపించదు. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి గుడి తిరుపతికి వెళ్తే వాళ్ళు చెప్తారు, అక్కడ కొంచెం ఏదైనా ఇబ్బందులు పడుతుంటే ఎవరో ఒక ఆయన వచ్చో కావడొచ్చో సహాయం చేసి వెళ్తారు. అక్కడ రమణ దీక్షితుల దగ్గర నుంచి చెప్తారు, అక్కడ ఉన్న పెద్ద పెద్ద వాళ్ళంతా ఆ గుళ్ళల్లో ఏళ్ల తరబడి వంశ పారపర్యంగా చేసేవాళ్ళు అడితే ఎప్పుడు అమ్మ స్వామి ఒక మనిషి రూపంలో సహాయం చేస్తూ ఉంటాడని చెప్తారు. అలాగే ఒక మనిషి రూపంలో, ఒక పండు రూపంలో వచ్చింది రంభ. వచ్చినప్పుడు ఆవిడ ఏదో అరటిపండేలే అని చెప్పేసి దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా ఈ కవలలుగా ఉన్న అరటిపండుని విడదీయకూడదు, వాయన ఇవ్వకూడదు, తినకూడదు. ఈ మూడు చేయటం వల్ల ఏంటంటే ఆ పండు తిన్న ఫలితం శరీరం మీద ఉండదు, రెండోదేమో మనం సంప్రదాయాన్ని వ్యతిరేకించి ఆ జంటని విడగొట్టిన వాళ్ళం. కొన్ని కొన్ని చెప్పారు పెద్దల నుంచి వస్తుంది ఆచారం, దాన్ని ఫాలో అయిపోవటం మంచిది. అంతేగాని వితండవాదం చేస్తూ ఎందుకు తినకూడదు అనే ప్రశ్న కన్నా కూడా అంతే కదమ్మ. అంతే అంతే, ఎందుకు తినకూడదు అన్నప్పుడు కనీసం ఎందుకు తినకూడదు తెలుసుకొని అప్పుడు వాదించాలి. ఎందుకు చేయకూడదు, నేను చెప్పిందే కరెక్ట్, నేను చెప్పిందే వేదం అనుకునే మూర్ఖ వితండవాదులు ఉంటే వాళ్ళు సమాజానికి ఏమీ మేలు చేయలేరు. సరికదా, వాళ్ళ వల్ల కొంత ఫ్యూచర్ జనరేషన్స్ కూడా పాడైపోతాయి. ఇప్పుడు చైల్డ్ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ఫాదర్ అన్నారంటే నువ్వు అరటిపండు జంటగా ఉన్నది ఎందుకు తినకూడదు నీ పిల్లవాడికి చెప్తే రేపు వాడు కూడా ఎవరికి చెప్పడు, రేపు వాడికి కూడా చెప్తాడు వాడు. అసలు నువ్వే ఎలా దాన్ని చేసేసావనుకో, తినేసావనుకో ఉపయోగమే ఉంది. ఇంకొకటి, మన భారతీయ సంప్రదాయంలో ఇప్పుడు ఈ చిన్న పండు విషయమే మనం ఇంత అనుకుంటున్నాం కదా, ఈ చేసిన పాప ఫలితము మనకి డిపాజిట్ అవుతుంది. ఇమీడియట్ ఎఫెక్ట్ కనిపించాలంటే కొంచెం టైం పడుతుంది. అందుకని ఆ జన్మకృత పాపను వ్యాధి రూపేణ పీడితే, నువ్వు ముందు జన్మలో చేసిందంతా వ్యాధులు ఎందుకు వస్తూ ఉంటాయి అంతే. అందుకని ఇప్పుడు ఈ చిన్న పని, ఈ చిన్న అరటి పండు జంటగా ఉన్నది తినద్దు అంటే పని పెట్టుకొని నేను తింటాను ఏమవుతుంది అంటే అప్పుడే ఏమవుదు, అయ్యేటప్పుడు అవుతుంది. అవుతుంది. రైట్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్తే. నమస్తే జయా.